హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య క్రియేషన్స్. ఈరోజు ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చూడడానికి ఆమ్లెట్ లాగే ఉంటుందండి, తినడానికి కూడా మనకు ఆమ్లెట్ తిన్న ఫీలింగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే, మరి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని, బౌల్కి ఒక కప్కి తక్కువ శనగ పిండి వేసుకున్నానండి. కొంచెం తక్కువ, 1 కప్పు శనగపిండి వేసుకొని 1/2 స్పూను వాము వేసుకున్నాను, 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అండ్ 1/2 స్పూను నేను టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను. అండ్ 1 స్పూను చిన్న చిన్న తరిగిన ఆనియన్స్ అండ్ చిన్న చిన్న తరిగిన టమాటా మరియు కొత్తిమీర కూడా అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేశాను. 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లోనే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ కలిపేద్దాము. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తూ కలపాలండి. 1 కప్పు వాటర్ పడతాయి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్, అలా అయితేనే మనకు ఆమ్లెట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక పెనం తీసుకున్నాను, నార్మల్ పెనం ఇది. దానికి కొంచెం 1 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని దీనిపైన వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇలా వేసేసుకున్నాను నేను. దీనిపైన 1 స్పూను ఆయిల్ వేసేయాలి. వేసి 1 మినిట్ తర్వాత దీన్ని తిప్పుకోవాలండి. చూడండి, ఇక్కడ 1 మినిట్ అయిపోయింది. ఇదిగో ఇలా వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాను నేను, ఇటు కూడా 1 మినిట్ కాల్చుకొని తిప్పేసుకున్నాను. ఇంకా తీసేసుకుందాము. ఇది రియల్గా మనకు ఆమ్లెట్ లాగే అనిపిస్తుందండి, తినడానికి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. అయితే చాలా మంచి రెసిపీ, దీంట్లో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. రియల్గా మంచి రెసిపీ. ఓకే, ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వస్తాయి.